హలో గాయస్, మనం లాస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే ఇంట్రా రీజియన్ విపిసి పీరింగ్ అన్నది నేర్చుకున్నాం. అంటే ఒకే రీజియన్లో 2 VPCs అన్నది విపిసి పీరింగ్ ద్వారా ఎలా కమ్యూనికేట్ అవుతాయో నేర్చుకున్నాం. కానీ ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ గ్రీన్ సర్వర్ వచ్చేసి బ్లూ సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాలి, గ్రే సర్వర్ వచ్చేసి బ్లూ విపిసితో కమ్యూనికేట్ అవ్వాలి. ఎలా అవ్వాలి అంటే పబ్లిక్ ఐపి ద్వారా కాదు, ప్రైవేట్ ఐపి ద్వారా అవ్వాలి. విపిసి పీరింగ్ యూజ్ చేసి ఇంటర్ విపిసి పీరింగ్ అన్నది ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పటిలాగానే విపిసి పీరింగ్ కనెక్షన్స్లో వెళ్ళండి. ఓకే, క్రియేట్ విపిసి పీరింగ్ కనెక్షన్. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గ్రీన్ టు బ్లూ విపిసి పీరింగ్. ఓకేనా, నెక్స్ట్ విపిసి రిక్వెస్టర్ ఎవరు? గ్రీన్ విపిసి. అసోసియేట్ అయిన విపిసి వచ్చేసి 10.0.0.16 మై అకౌంట్. అండ్ రీజియన్ వచ్చేసి అనదర్ రీజియన్, ఒహాయో యుఎస్ ఈస్ట్ 2. ఫైన్. విపిసి యాక్సెప్టర్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇందాక ఇక్కడ విపిసి యాక్సెప్టర్ క్రియేట్ చేయగానే ఇక్కడ ఒక కింద వచ్చేవి విపిసిస్, రేంజ్ ఆఫ్ విపిసిస్ వచ్చేవి, కానీ అనదర్ రీజన్ కాబట్టి విపిసిస్ రావు. మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్లూ విపిసి ఉంది చూసారా, దాని విపిసి ఐడి కాపీ చేయండి. యువర్ విపిసిస్ సిఎల్స్ విపిసి ఐడి ఉంది చూసారా, ఇక్కడ కాపీ చేయండి. అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి, కంట్రోల్ వి చేయండి. ఫైన్. ఇప్పుడు క్రియేట్ విపిసి పీరింగ్ కనెక్షన్ అన్నది ఓకే చేయండి. మనం ఓకే చేసిన తర్వాత మనం ఇందాక ఏం చేసామంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత యాక్సెప్ట్ రిక్వెస్ట్ అన్నది చేసాం. కానీ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సినారియోలో యాక్సెప్ట్ రిక్వెస్ట్ అన్నది బ్లాక్ అయి ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఇంటర్ రీజియన్లో ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఇక్కడ డెస్టినేషన్కి వెళ్ళామా, పీరింగ్ కనెక్షన్స్లో ఇక్కడ వచ్చింది చూడండి, పెండింగ్ యాక్సెప్ట్ రిక్వెస్ట్ అని. ఈ రీజియన్కి వచ్చి ఇక్కడ యాక్సెప్ట్ రిక్వెస్ట్ నొక్కితే కనుక యాక్సెప్ట్ అయ్యింది. ఎస్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ చేస్తే సరిపోద్దా? సరిపోదు. యువర్ విపిసి పీరింగ్ కనెక్షన్ హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్ టు సెండ్ అండ్ రిసీవ్ ఎ ట్రాఫిక్ అక్రాస్ దిస్ విపిసి పీరింగ్ అని యూ మస్ట్ యాడ్ ఏ రౌట్. సో ఇలా యాడ్ చేస్తే సరిపోదు, యూ మస్ట్ యాడ్ ఏ రౌట్ అని చెప్తుంది. సో రౌట్ యాడ్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఇక్కడ రౌట్ టేబుల్స్లోకి వెళ్తాం కదా, బ్లూ రౌట్ టేబుల్ అన్నది వెళ్ళండి. అండ్ సబ్నెట్ అసోసియేషన్స్లో యాడ్ చేసాము, ఇంకా ఎడిట్ రౌట్స్ చేయండి. ఇదేంటి ఈ బ్లూ అన్నది, మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే గ్రీన్కి కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నాం. 10.0.0.0/16 అని చేసి ఇంటర్నెట్ గేట్వే పీరింగ్ కనెక్షన్లోకి వెళ్ళండి. ఓకే, PCX అన్నది ఆన్ చేసారా, దాన్ని సేవ్ చేసేయండి, సేవ్ రూట్స్. ఓకే, ఎట్లా వచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా రౌట్ టేబుల్స్లోకి వెళ్ళి ఆ విపిసికి వెళ్ళాలంటే రూట్ ఎలా వెళ్ళాలో చెప్పండి. ఇది గ్రీన్ రౌట్ టేబుల్ కదా, గ్రీన్ రౌట్ టేబుల్లోకి వెళ్ళండి. సబ్నెట్ అసోసియేషన్స్లో ఆల్రెడీ యాడ్ చేశారు. అండ్ ఎడిట్ రూట్స్ చేయండి. ఇక్కడ మనకి 192.168.0.0/16కి మీరు వెళ్ళాల్సి ఉంటే మీరు పీరింగ్ కనెక్షన్ వచ్చేసి PCX అని గ్రీన్ బ్లూ విపిసి పీరింగ్ ఉంది చూసారా, అది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసేయండి. సో మనం కావాల్సినవన్నీ ఇవన్నీ యాడ్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్లూ విపిసిలో ఉంది కదా, అక్కడ ECT ఇన్స్టాన్స్ అన్నది డిప్లాయ్ చేసి రెండు కమ్యూనికేట్ అవుతున్నాయో లేదో అన్నది మనం చూద్దాం. ఒకవేళ కమ్యూనికేట్ అవుతుంటే కనుక మనం చేసింది కరెక్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఇప్పుడు రన్నింగ్ ఇన్స్టాన్స్లో వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి 0 రన్ అవుతున్నాయి, లాంచ్ ఇన్స్టాన్స్ వేరే రీజన్ కదా, నేను ఇంకా ఇందులో ఏం కాన్ఫిగర్ చేయలేదు. సో సెలెక్ట్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్గా ఉంది కదా, ఇక్కడ మనం ఏం పెడదామంటే బ్లూ విపిసి అని పెడదాం. సబ్ నెట్టింగ్ డిజేబుల్లో ఉంది, ఎనేబుల్ చేయండి. ఓకే, అండ్ ఇదంతా ఓకే. ఆటో అసైన్ వద్దు, 192.168.1.100. యాడ్ స్టోరేజ్ ఓకే. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్. యాడ్ రూట్, ఆల్ ట్రాఫిక్ అలౌ చేసేయండి.
0.0.0.0/0, ओके, डिबियन लॉन्च, लॉन्च, चूज एन रीजन वेर का बट्टी इप्पुडु मनं क्रिएट न्यू की पेर चेयाली. इप्पुडु नेनु सम ब्लू कदा ब्लू की ब्लू पीएम अन्नदि डाउनलोड चेस्ता डाउनलोड पीएम फाइल ओके लॉन्च इंस्टेंस चेयंडी. ఇది ఇన్స్టెన్స్ లాంచ్ అయ్యే లోపు మనం ఈ పిఎం ఫైల్తో వర్క్ చేద్దాం. పుట్టి జెన్ ఫస్ట్ పుట్టి జెన్ అన్నది లోడ్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్ ఫైల్స్ చేయండి. ఇక్కడ పిఎం ఉంది చూసారా, ఓపెన్ చేయండి. అండ్ ఓకే, ఇక్కడ సేవ్ ప్రైవేట్ చీకి ఉంది కదా, ఎస్ సేవ్ చేయండి. ఇక్కడ ఎక్కడ చేస్తారంటే ఇందులో చేయండి. దాని పేరు ఏమి ఇద్దామంటే బ్లూ అనివ్వండి, బ్లూ డాట్ పీపీకే ఫైల్. ఓకే సేవ్ చేయండి. డన్. మన ఇన్స్టెన్స్ అన్నది ఇప్పుడు మేబీ అయిపోయి ఉంటుంది, సో వ్యూ ఇన్స్టెన్స్ చేయండి. ఓకే, ఇన్స్టెన్స్ రన్నింగ్ స్టేట్లో వచ్చింది కదా, ఈ పబ్లిక్ అయిపోయి అన్నది కాపీ చేయండి. నెక్స్ట్ పుట్టిలోకి వెళ్ళి న్యూ సెషన్ కంట్రోల్ వి ఎస్ఎస్హెచ్లోకి వెళ్ళి ఆత్లోకి వెళ్ళి బ్రౌజ్ చేసి ఇక్కడ మనం ఇది బ్లూ డాట్ పీపీకే ఫైల్ అనేది ఇద్దాం. ఓపెన్ చేయండి. ఓపెన్, ఓకే, లాగిన్ అవుతుంది. ఈసీ టు యూజర్, ఓకే, డన్. ఇప్పుడు ఏంటంటే మనం మనకి ఇప్పుడు టాస్క్ ఏంటి, ఈ గ్రీన్ విపిసి నుంచి బ్లూ విపిసికి కమ్యూనికేట్ అవ్వాలి కదా, సో పింగ్ చేసి చూద్దామా. పింగ్ మనం పబ్లిక్ ఐపీతో చేయట్లేదు, ప్రైవేట్ ఐపీతోనే చేస్తాం. 10.0.1.100 10.0.1.100 చూడండి, పింగ్ అవుతుందా. పీపీసీ పీరింగ్ అన్నది లేకుండా మనకి పింగ్ చేసినట్లయితే పింగ్ అవ్వదు. ఒకసారి మనం ఏం చేద్దామంటే విపిసి పీరింగ్లోకి వెళ్ళి సర్వీసెస్ విపిసి పీరింగ్ కనెక్షన్స్లోకి వెళ్ళి ఈ సెక్షన్స్లోకి వెళ్ళి జస్ట్ కాసేపు స్టాప్ చేద్దామా. డిలీట్లో ఉందా, ఓకే ఫైన్. సో పింగ్ అవుతుంది కదా, ఒకవేళ మనకి విపిసి పీరింగ్ కనెక్షన్ ఉన్నది మనం క్రియేట్ చేయకపోతే కనుక పింగ్ అవ్వదు. ఒకసారి ఇక్కడ నుంచి కూడా రైట్ టు లెఫ్ట్ కూడా చెక్ చేద్దాం. 192.168.0.100 192.0.100 కాదు, 192.168.1.100 ఓకే. సో పింగ్ అవుతుంది కదా, రైట్. సో ఇది వర్క్ అవుతుంది అన్నమాట. మనం రూల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక రూల్ అన్నది మాట్లాడుకున్నాం, విపిసి డోంట్ వర్క్ ఇన్ ట్రాన్సిట్. అంటే ఏంటి, ఇప్పుడు గ్రే విపిసి గ్రీన్ విపిసి కనెక్ట్ అయ్యే ఉంది కదా, సో ఈ రెండింటికి విపిసి పీరింగ్ కనెక్షన్ ఉంది కదా, దీని నుంచి ఇప్పుడు గ్రే నుంచి బ్లూకి పింగ్ చేస్తామంటే అది అవ్వదన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దామా, గ్రే విపిసి ఎక్కడ ఉంది, 172, ఇది గ్రే విపిసి. మనకి ఇప్పుడు దేనికి ఫస్ట్ గ్రీన్కి పింక్ చేసి చూద్దాం, అది అవ్వాలి 0.1.100 అది అవుతుంది. ఇప్పుడు బ్లూకి పింక్ చేసి చూద్దాం, అది అవ్వకూడదు, ఎందుకంటే విపిసి అపీరింగ్ డస్ నాట్ వర్క్ ఇన్ ట్రాన్సిట్. ఇలా వేరే దానికి కనెక్ట్ అయ్యింది కదా అలా చేద్దామంటే అవ్వదు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే అవ్వట్లేదు, రైట్. సో దీనికి అవ్వేలా చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది మనం రిపీట్ చేయాలి. ఏం చేయాలి, ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్లోకి వెళ్ళి క్రియేట్ పీరింగ్ కనెక్షన్స్ చేసి మళ్ళీ ఇప్పుడు గ్రే టు బ్లూ, ఇదేంటి గ్రే టు బ్లూ చేస్తున్నాం, గ్రే టు బ్లూ పీరింగ్, ఓకే. విపిసి రిక్వెస్టర్ ఎవరు, గ్రే పీసీ. నెక్స్ట్ విపిసి యాక్సెప్టర్ ఎవరు, ఎనదర్ రీజియన్లో ఉన్నారు, యుఎస్ ఈస్ట్ టూలో. అండ్ యాక్సెప్టర్ ఐడి వచ్చేసి మనకి కంట్రోల్ పి, ఇది కాదు, యాక్సెప్టర్ ఐడి వచ్చేసి ఎవరు విపిసిస్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ బ్లూ విపిసి అన్నది క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఇది కాపీ చేయండి, విపిసి ఐడి అన్నది అది ఇక్కడ పేస్ట్ చేయండి, కంట్రోల్ వి. ఓకే, క్రియేట్ విపిసి పీరింగ్ కనెక్షన్, ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి మనం యాక్సెప్ట్ చేయాలి కదా, ముందు చేసినట్లే మొత్తం.
ఇక్కడ పెండింగ్లో ఉంది, ఇది యాక్షన్స్లోకి వెళ్ళి యాక్సెప్ట్ రిక్వెస్ట్ చేయండి, రైట్, ఎస్ యాక్సెప్ట్ రిక్వెస్ట్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనకి దీన్ని ఎడిట్ చేద్దాం. సో దీన్ని ఏం పెడదాం, బ్లూ టు గ్రే, రైట్, సేవ్ చేసేయండి. ఓకే, ఇది బ్లూ టు గ్రీన్. ఓకే, ఇప్పుడు మనకి ఇది చేస్తే సరిపోదు, అండ్ రౌట్ టేబుల్స్లోకి వెళ్ళి మనం రౌటింగ్ కూడా చేయాలి. బ్లూ రౌట్ టేబుల్స్ వచ్చేసి సబ్నెట్ అసోసియేషన్ చేసాం కదా, రౌట్స్లోకి వెళ్ళి ఎడిట్ రూట్స్లోకి వెళ్ళి యాడ్ రూట్ ఒకటి చేయండి. దేనికి ఇది, ఇది బ్లూకి అగ్రేకి మాట 172.16.0.0/16 వెళ్ళాలనుకుంటే కనుక నువ్వు పీరింగ్ కనెక్షన్ ఏది బ్లూ గ్రే యూజ్ చేయి, సేవ్ రూట్స్ డన్. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ రౌట్ టూ టేబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్లూ గ్రే రౌట్ టేబుల్ ఉంది చూసారా, గ్రే రూట్ టేబుల్స్లోకి వెళ్ళి రౌట్స్లో ఎడిట్ రూట్స్కి వెళ్ళి యాడ్ రూట్స్కి వెళ్ళి 192.168.0.0/16 వెళ్ళాలనుకుంటే కనుక నువ్వు పీరింగ్ కనెక్షన్ బ్లూ నుంచి గ్రే నుంచి బ్లూ పీరింగ్కి దాని ద్వారా వెళ్ళు అని చెప్తున్నా అన్నమాట. ఇప్పుడు క్లోజ్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 170 దాంట్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని పింక్ చేద్దాం. సో అవుతుంది చూసారా 1.168.1.100. ఇప్పుడు మళ్ళీ దీనికి వచ్చి గ్రేకి పింక్ చేద్దాం, పింక్ 172.16.1.100, రైట్. చూడండి ఫ్రెండ్స్, డన్. సో మనకి విపిసి పీరింగ్ అయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంట్రా విపిసి పీరింగ్ చూసాం, ఇంటర్ విపిసి పీరింగ్ చూసాం. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్, అండ్ హ్యావ్ ఎ నైస్ డే.